ఈ రోజు సింగపూరం ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరా గారు స్టేషన్ గన్పూర్ ప్రజలతో బహిరంగ సభలో మాట్లాడుతూ అధికార ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి నాలుగైతే కంపల్సరీ కావాలి. కేసీఆర్ ఈ నాలుగు చేయలేదు, కానీ మళ్ళీ ఒక్కటైతే ఊరికి దవాఖాన కట్టించిన, కొత్తగా కొత్త స్కూల్ కట్టించిన, కొత్తగా బస్సులు ఏమన్నా వచ్చినాయా? కానీ కొత్త ఒకటి వచ్చినాయి మీకు, బెల్ట్ షాపులు వైన్ షాపులు అయితే పుచ్చి పుచ్చిగా వచ్చినాయి. అవునా లేదా? తిరిగని రోడ్ అంబడి రాత్రిపూట ఎటు పోతున్నాం, లైట్లు సక్క ఉండవు, ఏముండవు. ఈ వీళ్ళు పోయి వీళ్ళు ఎక్కడ పోయేస్తారు? మొగోళ్ళ కోసం వెతకడానికి చీకట్లో మనం తిరుగుతూ ఉండాలి. ఏమో మనం పడతాం మధ్యలో. ఇవి రెండు ఎక్కువ చేసినా లేదు ఇప్పటి వరకు? రెండు తప్ప మనకు వచ్చాయమ్మా. ఏమన్నా ఆడోళ్ళకు చీరలు, మొగోళ్ళకు బెల్ట్ షాపులు వైన్ షాపులు పెంచిండు. చిన్న పిల్లగాని కానించి, పదవ పిల్లగాని కానించి చచ్చిపోయే ముసలిదాయన తాగిపించుండు, నేర్పించిండు. పైసలన్నీ మళ్ళా ఆయనకే పోతున్నాయి. మనం దాగే పైసలు అని, వీళ్ళు దాగే పైసలు అని ఎటుపోతున్నాయి? ఆయనకే పోతున్నాయి. బంగ్లాస్ ఇటు ఇస్తున్నాడు 2000 పెన్షన్ ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి నెలకు ఎంత తాగుతారు ఒక్కొక్కరు చెప్పు. అవి కూడా పెరిగిపోయినాయి రేట్లు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. మరి మనకు కావలసిన ఏమడిగాం? తెలంగాణ వస్తే ఏం కావాలనుకున్నాం? మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తుంది, ఇళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు రోడ్లు అద్దాలు లెక్క బంగారంతో వస్తారేమో, మోరీలు కట్టిస్తాడు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇంట్లల్లో మరి హాయిగా ఉండొచ్చు. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానడు, KG-2 PG ఉచిత విద్యకు ఇస్తానడు, దళితులకు 3 ఎకరాలు ఇస్తానడు, దళిత బంధువు ఇస్తానడు 10 లక్షల రూపాయలు, ఎస్టీ బంధువు ఇస్తానడు, బీసీలకు బీసీ బంధువు ఇస్తానడు. ఇక ఇవన్నీ చెప్పి లాస్ట్కు ఏం చేసాడు? గొర్రెలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి, చేపలు పెట్టుకోండి అని చెప్పి పంపించింది. ఇవే కదమ్మా ఎన్ని ఎన్ని ఏ ఊరికి పోయినా కనీసం కనీసం అది మాడలో తెలుస్తుంది. మోరు నిండితే ఎంత బాధ, ఆయన పొద్దుంత ఎవడు ఉండడు, మనమే ఎత్తిపోసుకోవాలి నిండినప్పుడు. ఆ అమ్మ ఇల్లు కూలిపోయింది. మళ్ళీ ఇంద్రం ఇల్లు ఇచ్చిన పాతింట్లోనే కొత్తగా పిల్లల పెళ్లిళ్ళు అయితే వాళ్ళ సంసారాలకు మధ్యలో గోడ పెట్టుకుంటే ఒక మంచం బట్ట అంత కూడా లేదు. ఇక అదే ఇక వస్తాయి డబుల్ బెడ్రూమ్లు, ఇక వస్తాయి ఇక వస్తాయి అని దరఖాస్తులు పెట్టుకొని పెట్టుకుంటే ఆ దరఖాస్తుల పైసలకే అవుతున్నాయి. మన పైసలు పైసలన్నీ జిరాక్స్ సెంట్లకు పోతున్నాయి, లేకపోతే మనం ఆటో కట్టుకొని పోతే ఆటో కిరాయికి వస్తున్నాయి. ఇక వచ్చినట్టు ఎమ్మెల్యే రాసి అన్ని అక్క నీ పేరు ఇచ్చేయగానే దన్న రాసిస్తున్నాం. ఎన్నిసార్లు ఇచ్చారు పేర్లు? ప్రతిసారి మీటింగ్లకు ఇక్కడ ఉన్న లీడర్లు ఏం చెప్తారు? రాసిని స్లిప్ రాసిని దరఖాస్తు పెట్టుకుని ఇక దమ్ములు తీసుకుంటూ ఉత్తమ్ జిరాక్స్ల సెంట్లకు ఆధార్ కార్డు జిరాక్స్ తీయాలే, ఇంటి నెంబర్ జిరాక్స్ తీయాలి అని మనం ఓ ఇక వచ్చినాయి దొరకకపోతే దండం పెట్టి జిరాక్స్లు తీసి వాళ్ళ దగ్గరికి ఇస్తే జిరాక్స్ల కట్టలు పెరుగుతున్నాయి తప్ప మన బుట్టలల్లో చెత్త బుట్టలు పడేసి మీ అప్లికేషన్ ఎవరి దగ్గర ఏం లేదు. ఉట్టిగా టైంపాస్కి చెప్పుకున్నారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పి. మరి 10 సంవత్సరాలు అందరినీ మోసంలో ముంచిర్రు, అందరికీ విరక్తి కలిగింది. మన రేవంత్ రెడ్డి అయినా చెప్తుండే ఏ ఊరికి పోయినా విరక్తి కలిగింది. మనము తెలుగుదేశం పార్టీని చూసినాము, కాంగ్రెస్ పార్టీని చూసినాము, మళ్ళీ కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీని చూసినాము. ఇంతగానం సంపాదించుకున్నోడు ఏ పార్టీలలో ఉన్నారా? ఇన్ని పార్టీలు చూసినాము, ఒక్క నలుగురే బాగుపడ్డ పార్టీ ఏదన్నా ఉందా? ఇందిరాగాంధీ గారు దేశం కోసం తూట్లు పడే ఆమెకు, వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ ముక్కలు ముక్కలే చంపిండు. మరి కేటీఆర్ కుటుంబంలో ఎవరన్నా చచ్చిపోయారు ఇప్పటి వరకు? మన పిల్లలు చచ్చిపోయారు, 1100 మంది పిల్లలు త్యాగాలు చేసి చచ్చిపోయినారు, జైల్లో పోయిన కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి, కేసులు పడుతున్నాయి. మరి ఇందిరాగాంధీ కుటుంబం గురించి మాట్లాడతారు, వాళ్ళేమో దేశం కోసం ప్రాణాలు ఇచ్చి చచ్చిపోతే నువ్వు ప్రజలను దోసుకొని ఫామ్ మొదలు కట్టుకుంటున్నావు, వాళ్ళతో నీకు పోలికనా? మన గురించి ఆలోచించేదంతా కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఎప్పుడు కూడా బీదలకు